నమస్కారం, నేను మీ జాహ్నవి. మనతో ఉన్నారు లలిత ఉపాసకులు ఆధ్యాత్మికవేత్త నిటల కిరణ్మయ్య గారు. అమ్మ నమస్తే. నమస్కారం అమ్మ. అమ్మ, ఉదయం 4 గంటలకి 5 గంటలకి బ్రాహ్మీ ముహూర్తంలో లేవాలి అంటారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో రాత్రి పడుకునేదే 11-12 అవుతుంది. మరి ఆ టైంలో పడుకుని ఉదయాన్నే లేవాలి అంటే నిద్ర సరిపోవట్లేదు, డే మొత్తం యాక్టివ్గా ఉండరు, నిద్ర వస్తూ ఉంటుంది. మరి అసలు 7-8 కలా లేస్తున్నారు, పనులు అవ్వట్లే, అన్నీ హడావిడి. ఇలా కాకుండా రోజు మొత్తం అలసట లేకుండా ప్రశాంతంగా ఉండాలి, ఉదయమే లేవాలి అనుకునే వాళ్ళకి ఏమైనా మంచి టిప్స్ చెప్పండి అమ్మా. ఒక అద్భుతమైనటువంటి టిప్ ఏంటంటే, హిందూ తత్వంలో వేదం మనకి ఇచ్చినటువంటి ఒక అద్భుతమైనటువంటి కాన్సెప్ట్ ఏంటంటే, మనిషికి నిజం చెప్పాలి అంటే ఎటువంటి శరీర ధర్మాన్ని కలిగినటువంటి వాళ్ళైనా సరే, తన శరీరంలో పరమాత్మ చైతన్యం ఉంది అని పూర్ణంగా నమ్మేటువంటి వాడు ఎవడైనా సరే, తన ఆహార్యం ఎలా ఉన్నా సరే, అనారోగ్య ప్రక్రియలు, ఆరోగ్యం ఎలా ఉన్నా సరే, ఇవన్నీ ఒక మూలకంగా కనుక పెట్టుకుంటే, మనిషి నిజంగా చెప్పాలి అంటే ఏ 9 గంటలకో 10 గంటలకో పడుకున్నా కూడా, ఏ 5 గంటలకో 6 గంటలకో 7 గంటలకో లేచినా కూడా, అందులో నిజంగా ఒక మనిషి క్వాలిటీ నిద్ర ఎంతసేపు పోతాడు అనేటువంటి దాన్ని డ్రాస్టికల్గా మనం జాగ్రత్తగా లెక్క పెడితే, అంటే ఇప్పుడు రకరకాల మీటర్స్ వస్తూ ఉన్నాయి, ఆ మీటర్స్ మనిషి దగ్గర పెడితే వాడు ఎంత డీప్ స్లీప్లో ఉన్నాడు, ఎంత హాయిగా పడుకున్నాడు, వాడు ఎంత చిరాకు నిద్రలో ఉన్నాడు అనేటువంటివి మనకు తెలిసిపోతూ ఉంటాయి. అలా ఇంగ్లాండ్కి సంబంధించినటువంటి ఒక శాస్త్రవేత్త మనకు ఉన్నటువంటి వేదపూరితమైనటువంటి వేదం అంతర్గతంగా చెప్పినటువంటి ఎన్నో కాన్సెప్ట్స్ని బుక్లో రాసుకుని దాని మీద ప్రయోగాత్మకంగా చాలా విషయాలు కనుక్కోవడం కోసం ప్రయత్నిస్తే, ఆయన కూడా చెప్పినటువంటి విషయం ఏమిటంటే, ఒక మనిషి క్వాలిటీ నిద్ర 3.5 అవర్స్ పట్టే. 3.5 అవర్ మీరు ఎన్ని గంటలైనా పడుకోండి, అది మంచం మీద, అది మీ సుఖం కోసమే. ఆ 3.5 గంటల తర్వాత, 3.5 గంటల ముందు మీరు పడుకునేటువంటిది కేవలం నేను పడుకున్నాను, నేను హాయిగా ఉన్నాను, నేను రెస్ట్ తీసుకుంటున్నాను అనేటువంటి ఒక సైకలాజికల్ హ్యాపీనెస్ కోసం, మిమ్మల్ని మీరు సాటిస్ఫై చేసుకోవడం కోసం పడుకుంటున్నారు అంతే. నిజమైనటువంటి సాటిస్ఫాక్షన్ ఎక్కడ అంటే, పడుకున్న తర్వాత వచ్చేటువంటి నిద్ర, మరీ మళ్ళీ నిద్ర కళ్ళు మెలకువ తెరిచే లోపల ఎంత అయితే శరీరం తెలియకుండా మిగతా విషయాల పట్ల గ్రాహ్యత లేకుండా ఎప్పుడైతే మెళుకు వస్తుందో, ఆ మెళుకు వచ్చేటువంటి సమయం నిజంగా డ్యూరేషన్ 3.5 అవర్స్. అంతకుముందు తర్వాత మన శరీర సుఖం కోసం పడుకుంటున్నాం, మనకి ఇంకా ఏదో అలసట ఉందనేటువంటి భ్రమలో భ్రాంతిలో పడుకుంటూ ఉంటాం. అటువంటి క్వాలిటీ నిద్ర పొందాలి, ఆ క్వాలిటీ టైంలో ఆ 3.5 గంటలో నేను మిగతా 17 గంటలు పడినటువంటి లేదు 16.5 గంటలు చేసేటువంటి ఒక కార్యక్రమం ఏదైతే ఉంటుందో, దానివల్ల వచ్చేటువంటి రెస్ట్ అంతా కూడా నాకు ఈ క్వాలిటీ టైంలో వచ్చేసేయాలి అనేటువంటి విషయాన్ని కనుక మనం పరిపూర్ణంగా నమ్మితే, 3.5 గంటల పరిపూర్ణమైనటువంటి నిద్రను ఆస్వాదించాక లేచాక సద్గురువులైనటువంటి వారు, పెద్దవాళ్ళు అయినటువంటి వాళ్ళు ఒక కాన్సెప్ట్ చెప్తారు, మహర్షులు కూడా, మనకి సప్తర్షులు ఉంటారు, అలాగే మహర్షులు బోల్డ్ మంది ఉన్నారు, ఋషులు ఉన్నారు, వీళ్ళందరూ ఇచ్చినటువంటి వేద ధర్మం, వేద విజ్ఞానం ఏదైతే ఉందో దాన్ని బాగా క్రోడీకరించి ఇప్పుడున్నటువంటి యువకులకి కానీ వీళ్ళల్లో యాక్టివ్నెస్ పెంచడం కోసం చేసేటువంటిది. మీరు నిజంగా చూడండి, ఇన్ని విషయాలు చెప్తూ కూడా నేను ఇంకోటి కూడా మళ్ళీ ఉటంకిస్తా అనుకో, మీరు ఏం ఫీల్ అవ్వనంటే, చిరంజీవి లాంటి వాళ్ళు కానీ, బాగా బిజీగా ఉండేటువంటి యాక్టర్లు కానీ, బాగా బిజీగా ఉండేటువంటి సోషల్ యాక్టివిస్ట్స్ కానీ, రాజకీయ నాయకులు కానీ, ముఖ్యమంత్రి గారు లాంటి వాళ్ళు, చివరికి ప్రధానమంత్రి మోడీ గారు కానివ్వండి, అలాగే మన రాష్ట్రపతి వారు కానివ్వండి, ఇలా ప్రత్యేకమైనటువంటి పనులు విశేషంగా చేస్తూ మొత్తం ప్రపంచానికి వాళ్ళ వాళ్ళ గురించినటువంటి విశేషం తెలిసినటువంటి వాళ్ళు ఎవరు కూడా, చివరికి అమెరికా, ఇంగ్లాండ్, ప్రధానమైనటువంటి హాలీవుడ్ అలా రకరకాల ప్రాంతాలకు మీరు వెళ్ళినా కూడా చాలా బిజీగా ఉండి యాక్టివ్గా ఉండేటువంటి వాళ్ళు, వాళ్ళు పర్ డే 3.5 అవర్సే పడుకుంటారు. మీరు ఎవరినన్నా ఇంటర్వ్యూ చేసి చూడండి, వాళ్ళకి పడుకోవడానికి సఫిషియెంట్ టైం ఉండక అలవాటు చేసుకుంటారు. ఎందుకంటే పెద్ద పెద్ద వాళ్ళందరూ గురువుల దగ్గరికి వస్తారంటారు, వాళ్ళకి ఇదే కావాలి, ఎలా క్వాలిటీ నిద్రపోవాలి, ఎలా జీవితాన్ని క్వాలిటీగా మార్చుకోవాలి, మనం బతికేటువంటి కాస్తని ఆనందంగా ఎలా అనుభవించాలి, మనకు వచ్చేటువంటి ఐశ్వర్యాన్ని ఎలా ఆనందంగా అనుభవించగలగాలి, పడేటువంటి కష్టాన్ని కష్టం అనుకోకుండా ఎలా బతకగలగాలి, ఇవన్నీ కూడా గురువుల ద్వారా స్వీకరిస్తూ ఉంటారు. అలా క్వాలిటీ నిద్ర, 3.5 గంటలు నిద్రపోయిన తర్వాత ఏం చేయాలి అంటే, లేచి కూర్చోవాలి, ప్రశాంతంగా కూర్చోవాలి. అది మహా అయితే ఇప్పుడు మీరు 12 గంటలకు పడుకున్నారు, 12 నుంచి 1 గంట, 1 గంట నుంచి 2, 2 నుంచి 3, 3 నుంచి 4 దాకా వేసుకోండి, యాక్చువల్గా 3.5, 4 దాకా వేసుకోండి, 4 గంటకి నిద్ర లేచారు. లేచాక అప్పుడే లేచేసి మంచం దిగేసి పనులు మొదలెట్టద్దు, ప్రశాంతంగా లేచిన చోట కూర్చోండి. కూర్చున్న తర్వాత ఇన్హేల్ అండ్ ఎక్సేల్, మనం యాక్చువల్గా 24 గంటలు కూడా ఏ పని చేసినా కూడా వదలకుండా అంటిపెట్టుకునేటువంటి కర్మ క్రియ ఏదైనా ఉంది అంటే అది మన ఊపిరి. ఎస్, ఎక్కడన్నా ఉండండి, మీరు ఏ పనన్నా చేస్తూ ఉండండి, టెన్షన్ పడుతూ ఉండండి, ఏడుస్తూ ఉండండి, నవ్వుతూ ఉండండి, అన్నం తింటూ ఉండండి, తినకుండా ఉంటూ ఉండండి, వాష్రూమ్కి వెళ్ళండి, ఇంకోటి చేయండి, ఇంకోటి
త్రూఅవుట్ మీతో పాటు ఉండేటువంటిది మన ఉచ్ఛ్వాస నిశ్వాస, అది మన ప్రాణాధార శక్తి. ఆ ప్రాణాధార శక్తిని ఆ సమయంలో ఏం చేయాలంటే మన శరీరంతో పాటుగా దాన్ని అనుసంధానం చేయాలి. ఇంతకుముందు వీడియో ఒక దానిలో చెప్పుకున్నాం, అన్నంతో పాటు మన ప్రాణాధార శక్తిని మన ధ్యానాన్ని చేయాలి. ఒక బిర్యానీ ఉండాలంటే దాంతో ఎంత మనం రమించిపోవాలనేటువంటి విషయం తెలుసుకున్నాం. అలాగే ఇప్పుడు మన శరీరంతో మనం ప్రాణవాయువుని ఎలా అనుసంధానం చేసుకోవాలి? గాలి లోపలికి పీల్చుందాం. గాలి లోపలికి ఎలా పీలుస్తున్నావు? ఆ పీలుస్తున్నప్పుడు నువ్వు ప్రపంచమంతా వ్యాపించిపోతున్నట్టు. ఇప్పుడు ఒక గాలి బెలూన్లోకి, ఒక బెలూన్లోకి మనం ఊదుతూ ఉంటే ఆ బెలూన్ ఏమవుతుంది? ఉబ్బుతూ అది దాని దాన్ని ఎంతైతే పరిణామం ఉందో, పరిమాణమో, ఆ పరిమాణాన్ని ఆధారం చేసుకుని అంత పెద్దగా బెలూన్ ఊదపడుతుంది. మన పరిమాణం ఏమిటి? వేదం ఏం చెప్తుంది? నువ్వు ప్రపంచమన్నా అంతా వ్యాపించి ఉన్నావని చెప్తుంది వేదం. కనుక ఇప్పుడు నువ్వు లోపలికి గాలి పీలుస్తుంటే ఇప్పుడు నీలో ఉండేటువంటి ఆ ప్రపంచమంతా నిబిడీకృతమయ్యేటువంటి ప్రాణాధార శక్తి ఏమవ్వాలి అంటే ప్రపంచమంతా స్ప్రెడ్ అవ్వాలి. అంటే ఇప్పుడు నువ్వు ప్రపంచమంతలా ఉన్నావు. నీలోనే ఆకాశం ఉంది, నీలోనే నక్షత్రాలు ఉన్నాయి, నీలోనే సూర్యచంద్రులు ఉన్నారు, నీలోనే నీ ఇల్లు ఉంది, దాంతోపాటు ఈ కాలనీ ఉంది, దీంతోపాటు హైదరాబాద్ ఉంది, హైదరాబాద్తో పాటు తెలంగాణ ఉంది, పక్కన ఉన్నటువంటి ఆంధ్ర ఉంది, ఆ కింద ఉన్నటువంటి కేరళ ఉంది, తమిళనాడు ఉంది, కర్ణాటక ఉంది, ఇవన్నీ భావిస్తూ మొత్తం ప్రపంచమంతా నీలోకి వచ్చేస్తుంది. అలాంటి ఒక డీప్ బ్రీత్ తీసుకో, మళ్ళీ బయటకు వదిలేస్తున్నావు. మొత్తం నీలో ఉన్నటువంటి ప్రపంచాన్ని అంతా, అమ్మవారు ఎలాగైతే ప్రపంచాన్ని నిర్మించడం కోసం తనలో ఉండేటువంటి శక్తి అంతా బయటకు వదిలిందో, అలా మొత్తం ఒక ఊపిరితో బయటకు వదులుతూ మొత్తం ప్రపంచాన్ని బయటకు వదిలేస్తుంది. అప్పుడు నువ్వేమవుతావు? పుల్లలా తయారవుతావు. భావన అనేటువంటిది అలా ఉండాలి. గాలి పీల్చుకున్నప్పుడు ఓ పెద్ద ప్రపంచంగా మారాలి, గాలి వదిలేసినప్పుడు ఓ చిన్న పుల్లలా మారిపోతూ ఉండాలి, ప్రపంచాన్ని ఎదురకుండా చూడగలగాలి. ఇలా ఒక 9 to 10 to 15, 9 కానీ 10 కానీ 15 కానీ, నీ ఓపికని బట్టి, సమయంతో సంబంధం లేదు. నీకు ఎంత పీల్చుకుని వదిలేటంత శక్తి, మధ్యలో గ్యాప్ ఎంత ఇవ్వగలవు అనేటువంటి దాన్ని కనుక కాన్సెప్ట్ జాగ్రత్తగా పట్టుకుంటే రోజు క్వాలిటీ పెరుగుతూ ఉంటుంది. మొదటి రోజు కాస్త తక్కువ చేస్తావు, రెండో రోజు కాస్త ఎక్కువ గాలి పీల్చి వదులుతావు. ఒక వారం 10 రోజులు చేసేటప్పటికల్లా లోపల పీల్చుకుని అట్టి పెట్టేది ఎక్కువ ఉంటుంది, వదిలేదాన్ని ఫుల్గా వదిలేటువంటి సమయం స్లోగా పెరుగుతూ ఉంటుంది. ఈ రెండింటి క్వాలిటీ ఎప్పుడైతే పెరుగుతుందో, నీలో ఉండేటువంటి ఒక పని స్ట్రెస్ కానీ, అరే నేను ఇన్ని గంటలే పడుకున్నానే, అదొక స్ట్రెస్. అది సైకలాజికల్గా డాక్టర్స్ అందరూ చెప్పి మన నవరంధ్రాల్లోకి, నవనాడుల్లోకి ఎక్కిచ్చేసింది ఏంటంటే, మనిషికి మినిమం 6 నుంచి 8 గంటల నిద్ర కావాలి. ఈ డాక్టర్లు ఎక్కడి నుంచి వచ్చారండి? అల్లోపతి, ఇంగ్లీష్ వైద్యం నుంచి వచ్చారు. మన ఆయుర్వేదానికి సంబంధించి కానీ, మన దేశవాళీ ప్రకృతి వైద్యంలో కానీ మీరు వెళ్తే ప్రతి డాక్టర్ చెప్పేటువంటి మొట్టమొదటి నియమం ఏంటంటే, నిద్ర తగ్గించండి, యాక్టివ్గా ఉంటారు. ఓకే, ఇదంతా కూడా ఒక రకంగా ఆంగ్లేయుల ప్రభావం ఇంకా మన మీద ఉన్నట్లే లెక్క. ఎప్పుడో మనకు స్వతంత్రం వచ్చేసింది అనుకుంటున్నాం, కానీ ఈ సండే కాన్సెప్ట్లు, అలాగే నిద్ర మినిమంగా ఎంత ఉండాలనే కాన్సెప్ట్లు, సండే వస్తే మినిమం 10 o'clock దాకా పడుకోవాలనేటువంటి కాన్సెప్ట్లు, ఇవన్నీ ఆంగ్లేయులు మనకు వదిలి వెళ్ళిపోయినటువంటి దరిద్రాలు. కనుక ఈ దరిద్రాన్ని ముందు వదిలించుకుంటే మన ఆయుర్వేదం కానీ, మన ప్రకృతి వైద్యం కానీ, మన మూలికా వైద్యం కానీ, ఇందులో మీరు ఎక్కడికైనా వెళ్ళండి, ప్రతి డాక్టర్ చెప్పేటువంటి విషయం ఏంటంటే, పొద్దున్నే లేవండి, వీలైనంత తొందరగా మీ పనులు కంప్లీట్ చేసుకోండి. దీనివల్ల ఏం జరుగుతుంది? నువ్వు చేసేటువంటి పనుల పట్ల నీలో ఉండేటువంటి సింపతీస్ ఏవైతే ఉన్నాయో, అయ్యో నేను తక్కువ టైం పడుకున్నాను, అయ్యో నేను కొద్దిగా తింటున్నాను, అయ్యో నేను ఇంత దూరం ప్రయాణిస్తున్నాను, అసలు నేను ఎంత కష్టపడుతున్నాను, ఇలాంటివన్నీ కూడా మన మీద మనకి జాలి కల్పించే విషయాలు. అవి లేకపోతే మనిషి ఈగో సాటిస్ఫై అవ్వదు. నేను కష్టపడుతున్నానని మనం అనుకోవాలి, ఇంకో ఇద్దరు అనాలి. ఏ భర్త పొరపాటున మానేశాడనుకో, అవును నిజమే అనుకుండా ఉన్నానికి అయిపోయింది పడతాయి. చూసా నేను ఇంత కష్టపడుతుంటే, లేచి కాఫీ తాగి టిఫిన్ సర్దిస్తే తీసుకుని వెళ్ళిపోతావు, నువ్వేం మాట్లాడవు అని మనమే తిట్టుకుంటాం. కనుక స్త్రీకి కానీ పురుషుడికి కానీ తను పడేటువంటి కష్టాన్ని ఎదుటివాడిని గుర్తించాలనేటువంటి ఒక కోరిక ఉంటుంది. అది ఇగో, అది లోపల అహం అనేటువంటిది ఒకటి ఉంటూ ఉంటుంది. దాంతోపాటుగా అహంతో పాటు పక్కన ఉండేటువంటిది ఒక అహంకారం, దాంతోపాటు ఒక చిన్న సింపతి జోన్ ఉంటుంది. ఈ మూడింటిని, ఈ ఇన్హేల్ అండ్ ఎక్సేల్ అనేటువంటివి ఏవైతే ఉన్నాయో, అవి మూడు కూడా డామినేట్ చేస్తాయి. అవి ఏంటంటే, తాత్కాలికంగా మనలోకి ప్రవేశించేటువంటి కొన్ని భావాలు, ఆ ఈగోయిజం కానీ, లేకపోతే సింపతి అనేటువంటిది కోరుకోవడం అనేటువంటిది కానీ, అలాగే ఎదుటివాళ్ళు మనల్ని ఏదో గుర్తించాలనేటువంటి ఒక వ్యామోహం కానీ, ఈ మూడు కూడా తాత్కాలికంగా వస్తూ ఉంటాయి, వెళ్ళిపోతూ ఉంటాయి. ఆ మూడింటిని మీద జయం సాధిస్తే మనిషి ఇంక ఈ మూడు కోరుకోడు, నేను కష్టపడుతున్నాను అనుకోడు. కష్టము ప్లెజర్ ఇవ్వాలి. ఇప్పుడు కూడా సత్యసాయిబాబా చెప్తుంటారు, మన కష్టం, ఇప్పుడు ఒక పని చేస్తున్నాం, ఆ పని విసుగొచ్చింది లేకపోతే అలసిపోయావు,
పని విషయాన్ని మార్చుకో, జోన్ మార్చుకో. అంతే తప్ప పని మానేసి రెస్ట్ తీసుకోవడం మొదలెడితే రెస్ట్ తీసుకోవడంలోనే ఆనందాన్ని ఎక్కువ పొందడం శరీరం అలవాటు చేసుకుంటుంది. ఎప్పుడైతే శరీరం రెస్ట్కి అలవాటు పడుతుందో మనస్సు ఎంత యాక్టివ్గా ఉన్నా శరీరం లేవడానికి రెడీగా ఉండదు. ఎప్పుడైతే అలా శరీరం కుంటు పడిపోయిందో ఆటోమేటిక్గా ఇంద్రియాలు నెమ్మదిగా కుంటు పడిపోతుంది. అయితే ఈ సందర్భంగా ఒక చిన్న ప్రశ్న అడుగుతామా, చాలామంది అంటే ఒక్కొక్కసారి ఒక్కొక్క ఊపులో ఏదైనా పని అనుకుని ప్రెషర్లో బాగా చేసేస్తూ ఉంటారు, 2-3 రోజులకు మళ్ళీ చల్లబడి నార్మల్గా అయిపోతారు. ప్రెషర్ అనేటువంటిది ఒక స్ట్రెస్లోకి వచ్చి ఆ పని చెయ్యాలనేటువంటి ఒక ఏదో వాళ్ళు ఏదో నన్ను ఏదో అంటున్నారు, నీకు చేతరాదు అంటున్నారు, అది తాత్కాలికంగా ఇగ్నెంట్ అయ్యేటువంటి ఒక అగ్ని లాంటిది. అది ఎంతవరకు ఉంటుందంటే ఆ పని అయ్యేదాకా వీళ్ళు అది ఒకళ్ళు నన్ను అవమానించారు అది కరెక్ట్ కాదని ప్రూవ్ చేయాలనేంతవరకు మాత్రమే ఉంటుంది. అప్పుడు చేసేస్తారు అయ్యాను 2-3 రోజులు రెస్ట్ తీసేసుకుని బాబా నేను ఎంత అలసిపోయినా అసలు నా వల్ల కాదనేసి రెస్ట్ తీసుకోవడం లేకపోతే పనులకు దూరంగా ఉండడము చేస్తూ ఉంటారు. ఈ రెండు కాన్సెప్ట్స్ మంచివి కాదు. మనిషికి ఇచ్చినటువంటి దేహము దేనికోసము అంటే కాళ్ళు చేతులు మిగతా ఏ జంతువులకి లేవు. మనిషికి ఎందుకు ఇచ్చారు అంటే దీంతో నువ్వు సంపూర్ణంగా నువ్వు ఆనందంగా ఉండు, నీకు కావాల్సిన పనులు చేసుకో, ప్రపంచంలో నీతో పాటు ఇంకో 4 సర్వీస్ చేయి, నీ వల్ల కూడా వాళ్ళు ఆనందంగా ఉండాలి. సర్వీస్ ఓరియంటెడ్ లైఫ్ మనిషికి ఒక్కడికే ఉంది, కారణం వీడికి అన్నీ ఉన్నందుకు. దాంతోపాటుగా మనస్సు బుద్ధి అనేటువంటివి మిగతా వేటికి లేవు, నీకే ఉంది. అహంకారము చిత్తము అనేటువంటిది ప్రతిజీవికి ఉంటుంది. నిన్న జరిగిన భయానికి ప్రతిజీవి ఇంకో జీవికి భయపడుతూ ఉంటుంది. అలాగే మనం కూడా నిన్న జరిగిన వాటికి మొన్నటి జరిగిన వాటికి ఒక ఫైల్స్ ఏర్పాటు చేసుకుని మళ్ళీ అవి రిపీట్ కాకుండా జాగ్రత్త పడుతూ ఉంటాం. కనుక చిత్తము అహంకారంతో బెంగలేదు, ఉన్నదల్లా మనస్సు బుద్ధితోనే ప్రాబ్లం. అలా ఈ రెండింటిని ఒక తాటిలోకి తెచ్చుకోవాలంటే ఇన్హేల్ ఎక్సేల్ అనేటువంటి వాటిని పొద్దున పూట ఇట్లా ఒక 10-15 మినిట్స్ నువ్వు ప్రాక్టీస్ చేస్తూ ఉంటే ఆ ప్రాక్టీస్తో పాటు తర్వాత చేయాల్సింది ఏంటంటే మొత్తం ఈ ప్రపంచంలో ఉండేటువంటి అందరికన్నా కూడా నా అంత అదృష్టవంతుడు ఇంకెక్కడా లేడు అనేటువంటి కాన్సెప్ట్ని పరిపూర్ణంగా ఆ టైంలో మనం నమ్మాలి. బ్రాహ్మీ ముహూర్తము అని ఇందాక అన్నాం. ఆ బ్రాహ్మీ ముహూర్తము అంటే అర్థం ఏమిటి అంటే బ్రహ్మ తన పనులకి ఆజ్యము అక్కడ పోసుకుంటూ ఉంటాడు. బ్రహ్మ కూడా తన పనిని అక్కడ మొదలెడుతూ ఉంటాడట. ఆయనకి నిద్ర ఉందా అంటే ఉందా లేదా అనేటువంటి కాన్సెప్ట్ పక్కన పెడితే ఆయన తన పనులను అక్కడ మొదలెట్టి ఆ సమయానికి ముందు 2 నిమిషాల ముందు ఆపి మళ్ళీ మొదలెడుతూ ఉంటాడట. కనుక నిద్ర లేకుండా బ్రహ్మ ఇంత జగత్తుని మనకి ఇస్తూ దీనిలో జరిగేటువంటి సర్వ కార్యక్రమాలకి ఆయన సాక్షిభూతుడిగా ఎలా నిలుస్తున్నాడో, అలాగే ఆయన ఇచ్చినటువంటి దేహం, ఆయన ఇచ్చినటువంటి బుద్ధి, దాంతోపాటు నడిచేటువంటి మనలో ఉండేటువంటి కెపాసిటీ, వీటన్నిటినీ కూడా ప్రకృతితో అనుసంధానం చేయడం ద్వారా ప్రకృతితో ఉండేటువంటి మౌలిక పదార్థాలతో ఎప్పుడైతే మనం మింగిలైపోయి నడుస్తూ ఉంటామో దాని ద్వారా అలసట తక్కువ పొందడం అనేటువంటిది. ఎప్పుడైతే నువ్వు మార్నింగ్ లేచి ఫ్రెష్గా ఇట్లాంటి ఇన్హేల్ ఎక్సెల్ ఇదేంటంటే చెప్తుంటే నమ్మనటువంటి వాళ్ళకి ఎలా ఉంటుంది అంటే ఈ ఒక్క కాన్సెప్ట్తో లైఫ్ మారిపోతుందా, మరీ సింపుల్గా చెప్తున్నారు చాలా, ఇది ఒక్కటి చాలా, అందరూ దీంతోనే బాగుపడిపోతున్నారు అంటారు. చేసేవాడికి తెలుస్తుంది ఆ క్వాలిటీ ఏంటి అనేటువంటిది. ఇలా కాసేపు చేసిన తర్వాత ఆ ఉన్నటువంటి చోటనే కాసేపు అలా కూర్చుని మీకు నచ్చినంతసేపు మీ మనస్సు ఇంకా దిగుదాం ఇంకా పని చేసుకుందాం అనేంతసేపు కనుక అలాంటి పొజిషన్లోనే కాసేపు కూర్చుని ప్రశాంతంగా ఉండి అప్పుడు నెమ్మదిగా దిగి మీ పనులు మొదలెట్టుకున్నారనుకోండి, నిజంగా ఆవలింత కూడా రాకుండా మళ్ళీ మనం పడుకునేదాకా మనకు టైం వెళ్ళిపోతుంది. బాడీకి స్ట్రెస్ రాదు, స్ట్రెస్ రిలీఫ్ అయిపోతూ ఉంటుంది. కారణం ఏమిటి అంటే ఏ ఇన్హేల్ ఎక్సైల్ అయితే నువ్వు చేస్తూ పోయావో దానివల్ల నీలో ఉండేటువంటి నకారాత్మకమైనటువంటి ఉద్వేగభరితమైనటువంటి స్ట్రెస్ని కలిగించేటువంటి రకరకాలైనటువంటి నెగిటివ్నెస్ అన్నీ కూడా ఎక్సైల్ అయిపోతూ ఉంటాయి. ఇవన్నీ భావాలు, ఆలోచనలు, మనలో ఉండేటువంటి రకరకాల భయాలు. ఈ భయాలు ఉన్న కొద్దీ మనకి సెక్యూర్ జోన్లో ఉందాం అనిపిస్తూ ఉంటుంది. ఆ భయాలు ఎప్పుడైతే బయటకు వెళ్ళిపోయావో ఇంకా సెక్యూరిటీ ఎందుకు నీకు, మిగతా టైం అంతా యాక్టివ్గా ఉందాం అనుకుంటూ ఉంటాం. అలాగే తినే ఫుడ్, క్వాలిటీ ఫుడ్ తిను, క్వాంటిటీ ఆఫ్ ఫుడ్ మీద మనసు పెట్టకు. ఖచ్చితంగా అమ్మ, దీని గురించి కూడా ఒక వీడియో చేద్దాం. అంటే ఎలాంటి ఆహారం తీసుకోవాలి, ఎలా ఉండాలి? ఎప్పుడైతే క్వాలిటీ ఆఫ్ ఫుడ్ తీసుకుంటావో క్వాంటిటీ మీద ఎప్పుడైతే శ్రద్ధ లేకుండా ఉంటుందో అప్పుడు క్వాలిటీ ఏం చేస్తుంది, అన్నం ఎక్కువ తీసుకున్న కొద్దీ నీలో మందకొడితనం పెరిగిపోతుంది. తక్కువ ఆహారం తీసుకున్నావు యాక్టివ్గా ఉంటావు. ఏం తీసుకోవాలో ప్రాణాధార శక్తిని ఇచ్చేటువంటి ప్రాణిక్ ఫుడ్ని తీసుకున్నావు ఆనందంగా ఉంటావు. ఆనందం ఏం చేస్తుంది, నీలో ఉండేటువంటి చైతన్యాన్ని ఇంకా ద్విగుణీకృతంగా పెంచుతుంటుంది. చైతన్యం అంటే నువ్వు చేయగలిగేటువంటి కెపాసిటీ ఉన్నటువంటి స్థితి. ఆ కెపాసిటీ పెరిగిన కొద్దీ వర్క్లో క్వాలిటీ పెరుగుతుంది, అవుట్పుట్లో క్వాలిటీ పెరుగుతుంది. ద సేమ్ వే ఇంత కష్టపడి రాత్రికి ఇంటికి వచ్చిన తర్వాత పడుకునేటువంటి నిద్ర మంచం మీద వాలిన తర్వాత సెకండ్ నిమిషంలో నువ్వు హాయిగా నిద్రలోకి వెళ్ళిపోతావు. అనవసరమే ఈ పొద్దున్న నుంచి జరిగిన విషయాలు మళ్ళీ
రివైండ్ అవ్వడానికి ఇంకో చెత్త క్రియేట్ అవ్వద్దు లోపల. అదే నువ్వు నిద్ర రాకపోయినా 12 పడుకున్నావు అనుకో, ఇవన్నీ ఒక గంట సేపు లోపల రివైండ్ అవుతూ ఉంటాయి. నువ్వు ఎంత కాదనుకున్నా మా బాస్ అలా అన్నాడు, లేకపోతే పలానా ఆటో వాడితే ఇలా పోట్లాటైంది, కింద వాచ్మెన్ ఇలా అన్నాడు, మా ఆయన ఏమీ అన్నాడు, మా పిల్లలు ఇలా చేస్తారు, ఇవే రౌండ్ ఒక 1 అవర్ రౌండ్ అప్ అవుతాయి ఎంత అలసిపోయినా సరే. ఇలాంటి లైఫ్ని, ఇలాంటి మా ప్రారంభాన్ని కనుక రోజుకి మనం ఇవ్వగలిగినట్లయితే ఎంత క్వాలిటీ అంటే, పడుకున్నాము అంటే అది ఏ క్షణంలో అయినా పడుకోండి, వెంటనే నిద్రలోకి వెళ్ళిపోతారు. మీరు అలారం పెట్టుకోవడం 3:30కి 4 o'clockకి అలారం పెట్టుకోవడం కూడా నేను ఛాలెంజ్ చేస్తాను. 4 to 5 days ఉంటుంది, ఆ తర్వాత ఎవ్వరూ అలారం పెట్టుకోకలేదు, ఆటోమేటిక్గా 3:30, 4 o'clockకి మీకు వచ్చేస్తుంది. ఇలాంటి వీడియోస్ ఇదివరకు కూడా నేను ఎన్నో ప్రవచనాల్లో చెప్పిన తర్వాత చేసిన వాళ్ళు చాలామంది ఉన్నారు. అందులో చాలామంది మేము 60 ఏళ్ళు 70 ఏళ్ళు మేము కూడా చేయగలమా అని అడిగినటువంటి వాళ్ళు ఉన్నారు. అలా అడిగి ఇవాళకి నాకు మెసేజెస్ ఎలా వస్తాయంటే, మేడం ఇవాళకి మేము 3:30కే నేర్చుకున్నాం, కాసేపు పడుకుందాం, పిల్లలు లేరు, పనులు లేవు అనుకున్నా సరే శరీరం పడుకునివ్వట్లా, హాయిగా లే, ప్రశాంతంగా ఉందని చెప్తుంది ఆ శరీరం అని చెప్తున్నాను. దిస్ ఈస్ ద క్వాలిటీ లైఫ్. నిజంగా చాలా 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 చక్కటి అంశాలు చెప్పారమ్మా, థ్యాంక్ యూ సో మచ్. నమస్తే. చూసారు కదండి, నిద్ర సరిపోవట్లేదు, అయ్యో నేను 6-7 గంటలు నిద్రపోలేకపోతున్నాను అని బాధపడే వాళ్ళు ప్రతి ఒక్కరికి కూడా ఈ వీడియో చక్కటి ఉపశమనం అనే చెప్పాలి. నిజంగా ఈ వీడియో చూసిన తర్వాత చక్కగా మన కెరీర్ మీద, మన బిజినెస్ మీద, ఏవైతే మన వ్యాపకాలు ఉన్నాయో వాటి మీద చక్కగా కాన్సన్ట్రేట్ చేసుకోవచ్చు. కేవలం ఈ వీడియో ద్వారా మీకు పూర్తి డీటెయిల్స్ తెలుస్తాయి. మరో బ్యూటిఫుల్ వీడియోతో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను. నమస్తే.